చంద్రబాబు గారికి మాకు కొంచెం మేలు చేస్తున్నారు కదా అవన్నీ, అలాగే డ్వాక్రాలో మనకి మాకు ఇస్తున్నారు, పసుపు కుంకుమ తీస్తున్నారు, మళ్ళీ లోన్లు ఇస్తున్నారు, ఇల్లు ఇల్లు కూడా రాసుకొని వెళ్ళారు, అవి సాక్ష్యం చేశారు, అన్ని మంచిగానే జరుగుతున్నాయి జరుగుతున్నాయి. మొన్న ఫిబ్రవరి 2న ఇచ్చారయ్యా, ఇచ్చారయ్యా. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీ ఊరు? రోడ్లు ఇస్తారయ్యా, కరెంట్లు అన్ని కుతి ఒక అంటే డ్రైనేజ్ ఒక్కటే మాకు లోటుగానండి, అన్ని మంచిగానే జరుగుతున్నాయి. వేసారయ్యా, చేస్తున్నారయ్యా, వచ్చారయ్యా, అన్ని అడుగుతూ ఉంటారు, వచ్చినప్పుడు అలా అవునండి అవును. ఇంటింటికి వచ్చారయ్యా చంద్రబాబు గారు, మొన్న వచ్చినప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు కూడా వీధి వీధికి వచ్చారు, ఇంట్లో శాంక్షన్ చేశారు. జగన్ కూడా ఒక అవకాశం ఊపారమ్మా, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ప్రభుత్వంలో ఉన్నారు కదా అయ్యా, మనకి మది చేయని వాళ్ళు ఎందుకు, ఆయనకి ఎందుకు వేస్తామయ్యా, ప్రభుత్వం మేము మేలు చేస్తున్నారు కదా, మాకు తెలియదు అయ్యా, మేము మా విశ్వాసం అది. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? అసలు మొన్న వచ్చారు కానీ రోడ్డు దిగలేదు, ఏమీ లేదు, అసలు ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి వచ్చారండి, మెయిన్ రోడ్డుకే వచ్చారు, అందరం చూద్దామని వచ్చాం, కనీసం అసలు కారు కూడా దిగలేదు, ఏమి లేకుండా వెళ్ళిపోయారు. ఆయనకి ఎలాగేస్తామయ్యా, అసలు అసలు ఎందుకు వేస్తామయ్యా మేము? 2014 తర్వాత 2014 ముందు ఎలా ఉంది? చంద్రబాబు గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అలాగే ఉంది, ఎన్టీ రామారావు గారి పరిపాలన కూడా బాగానే ఉంది, అప్పటి నుంచి మేము మంచిగానే చేస్తున్నారు. 2019లో చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటానంట, అంతేనయ్యా మరి, అంతే ప్రభుత్వం ఉంది కదా మరి.